కొత్తగా డెబ్బై ఐదు వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పండ్ల తోటలకు డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఊత అయితే ఇవ్వబోతుంది ఉపాధి హామీ పథకంతో అనుసంధానం అయితే చేస్తున్నారన్నమాట మొక్కలపై నూటికి నూరు శాతం సబ్సిడీ ఒక్క రూపాయి కూడా రైతు ఖర్చు పెట్టే పని లేదు యాభై శాతానికి పైగా పెరిగిన విస్తీర్ణం ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో కొత్తగా డెబ్బై ఐదు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు సాగు చేపట్టాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా జిల్లాల వారీగా వీటిని కూడా ఆల్రెడీ అమలు చేయాలని భావిస్తున్నారు ఈ పథకంలో భాగంగా ప్రత్యేకించి మొక్కల కొనుగోలుకు నూటికి నూరు శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ప్రోగ్రాం ద్వారా ఉద్యాన పంటలు పండించే రైతుల సంఖ్య ప్రతి ఏటా కూడా పెరుగుతూనే ఉంది వివిధ ప్రాంతాల్లో నేల స్వభావం నీటి వసతి వాతావరణ అనుకూలతల ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పండ్లకు సాగు చేయాలన్న విషయాన్ని అయితే శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తూ ఉంటారు దాన్ని బట్టి ప్రభుత్వం కూడా అక్కడ రైతులకు ఈ పథకాలకు సంబంధించి సూచనలు అయితే చేస్తుంది ఇక ఈ పథకం వివిధ రకాల పండ్ల సాగు సంబంధించిన పథకం పరిధిలోకి ప్రభుత్వం కొత్తగా మీరు చూసుకుంటే డ్రాగన్ ఒకటి మామిడి ఒకటి జామ ఒకటి పూలతో పాటు వివిధ పండ్ల పథకాలను కూడా తీసుకొచ్చిందనమాట వీటన్నింటికీ కూడా ఈ ఏడాది అయితే ఉచితంగా ఇవన్నీ సప్లై చేస్తారు మొక్కలన్నీ కూడా ఆ తర్వాత దీంతో పాటు మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఉపాధి హామీ పథకం ద్వారా చేయించడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తోటల అభివృద్ధికి ఎకరాకు నలభై వేలు ఇక్కడ నుంచి రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల వరకు ప్రభుత్వం అయితే వ్యయం చేస్తుంది అనమాట రైతులకు ఎకరం ఎకరాకు లక్ష వరకు సబ్సిడీ అయితే కూడా అందించడం అయితే జరుగుతుంది సో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించి అంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా వాటిని సందర్శించి వీళ్ళకి సంబంధించి వివరాలు అయితే తెలుసుకోవచ్చు మీ ఏరియాలో ఈ పథకాలు అమలు అవుతున్నాయి లేదనేది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను